నమస్తే, నేను జర్నలిస్ట్ భార్గవ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు ఇస్తుంది. సో 200,000 ఉద్యోగాలు అన్నారు. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈ మేడిగడ్డ, ఆ కాళేశ్వరంపై పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గతం నుంచి కూడా ఆరోపిస్తున్నారు. మరి వీటి మీద నిజంగా చర్యలు ఉంటాయా లేదా, అసలు అసలైన మార్పు జరిగిందనేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ఇంకేం చేయాలి తెలంగాణలో? ఉద్యోగాలు రాలేదు ఇంకా. సో మొట్టమొదటిగా 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకసారి మాట్లాడదాం మనం. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారు ఉన్నారు నాతో పాటు. సార్, ముందుగా నమస్తే. నమస్తే. ఎట్లా మార్పు ఏమైనా కనిపిస్తుందా సార్ గత ప్రభుత్వానికి, ఇప్పటికి ఏమైనా కనిపిస్తుందా మార్పు? వర్ణం ఒకటే, వర్గం ఒకటే. అప్పుడున్న వర్ణమే, అప్పుడున్న వర్గమే, ఇప్పుడు కూడా ఉంది, తేడా ఏమీ లేదు. కొత్త పాత సారా, పాత సీసా, సీసా కూడా పాతదే, లేబుల్ ఒకటే కొత్తది, లేబుల్ మాత్రమే మారింది. పాత సారా, పాత సీసా. ఓకే, మారా ఏం మార్పు చూద్దాం. ఫార్మసీటీ తీసుకుందాం, ఫార్మసీటీ రద్దు చేస్తామని చెప్పాను. వాళ్ళు ఒక ఫార్మసీటీ అంటే మేము ఫార్మా వేసి 10 పెడతామంటున్నారు. కాలుష్య రైతం ఎక్కడ ఉంటుందా? కేసీఆర్ కూడా అదే చెప్పాడు. కేటీఆర్ కూడా ఏమన్నాడు? జీరో ఎమిషన్ అన్నాడు. జీరో ఎమిషన్ ఎక్కడ ఉండదు, నేను మెడల్కి వస్తా కానీ రక్తం కారకుండా వస్తానని చంపు, అట్లుంటుందా? వీలైతే కాలుష్య రైతం అనేది పిచ్చోళ్ళకి చెప్పాలి, ఏదో చెప్పేటోళ్ళు పిచ్చోళ్ళు అయినా మళ్ళీ వాళ్ళకి అమ్ముడుపోతుంది. ఫార్మా మాఫియా అనే కదా, ఫార్మా మాఫియా, ఫైజర్ కంపెనీ కావచ్చు, క్యాడ్లాక్ కావచ్చు, విదేశాలు ఏవన్నీ విదేశీ ఏజెంట్లుగానే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు ఒకటి. తర్వాత ఇప్పుడు చూసినాం, ఆడపోతే సుందిల్ కావచ్చు, అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, దీన్ని ఏం చేసినారు, ఏమైనా చేస్తున్నారా? ఏమి చేస్తలేదు. చివరికి వాళ్ళందరికీ శిక్షలు వేయాలి, శిక్షలు వేసేది కూడా లేదు. ఇప్పటికే వాళ్ళు ఏం చేయాలి? కమిషన్ వేయాల్సింది, స్టేట్ గవర్నమెంటే కమిషన్ వేయాలి, లేదా పౌర సమాజంతో కలిసి వేయాలి. ఒక రిటైర్డ్ న్యాయమూర్తి రావు పెట్టి బతిమలాడి ఆయన నాయకత్వంలో కమిటీ వేయాలి, అది కూడా లేదు. ఏమి లేకుండా మేము ఊరికి కథలు చెప్తేట్లయితే ఏమి లేదు. అప్పటికిప్పటికి ఏం మార్పు లేదు. 5 మంత్రులు పోయినారు అక్కడికి. 5 మంత్రులు పోతే మళ్ళీ అదే పాత మురళీధరరావు ఉన్నారు కదా, ఆయన ఎప్పుడో రిటైర్ అయ్యి 11 ఏళ్ళు అవుతుంది. రిటైర్ అయినాక 11 ఏళ్ళకి ఆయనే ఉన్నాడు. ఈ అన్నిటికి సూత్రధారి ఆయనే, పాత్రధారి కూడా ఆయనే. మరి సూత్రధారి వచ్చి ఆయన మాట ఏంటి? ఒక్క మాటనే అడగాలి కదా వీళ్ళు. ఎందుకు అడగలేదు? తప్పులు నువ్వే కదా అడగాలి కదా. బెత్తం తీసుకొని వాని మాట ఎట్లుంటారు వీళ్ళు? ఒకటి తర్వాత చెప్పినవన్నీ చెవు చెవు తలుపుకుంటూ వింటే ఎట్లా? ఈయన 1, 2, 3 అడగాలి కదా. పోనీ విలేకరుల కన్నా చెప్పాలి కదా, మీడియా కన్నా చెప్పాలి కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయినా అది. అందుకని ఏమంటున్నారంటే, వేదిక రేవంత్ రెడ్డిది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎట్లుంటుందో అట్లున్నది. ఎవరిని మాట్లాడతా? ఏ బేకప్ కూసో, అన్ని మంచిగా కూసో, ఎవడు అవినీతి ఎక్కడ ఉందా, ఎక్కడ దొరుకుతుంది అవినీతి, అంత మంచిగానే ఉందని చెప్పినట్టుగానే ఉన్నది. సార్, దీంట్లో ఎవరైతే బాధ్యులైన వాళ్ళు ఉంటారో, అవినీతి చేసిన వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయి, దర్యాప్తు చేస్తాం మేము అన్నాడు కదా, అంటుండు కదా. మరి అన్నాయన ఈఎన్సీ ఆయనే కదా, మరి ఆయన పక్కన పెట్టుకుంటే ఎట్లా? ఆ ఈఎన్సీని మురళీధరరావుని పెట్టుకుని చర్యలు తీసుకుని ఎవరి మీద ఆయన చెప్తే ఎట్లుంటావు నువ్వు? ఇప్పుడు తీసేయాలి ఇమీడియట్ గా. ఆయన చుట్టం తీసుకొని తనాలి కదా. అవును, తనలేదంటే అర్థమైంది జనం పిచ్చారనుకుంటున్నావా? మీడియా వాళ్ళు కాదు వినేది, జనం ఉన్నారు, అందరు గమనిస్తున్నారు. లక్ష్మీనారాయణ ఎందుకు పెట్టుకోలేను? లక్ష్మీనారాయణ పుస్తకాలు ఇచ్చిన కదా, లక్ష్మీనారాయణ కాళ్ళ దగ్గర కూర్చొని రెండు 5 మంత్రులు బుద్ధి కనుక మీకుంటే, లక్ష్మీనారాయణ చెప్పినట్టు కేసీఆర్ క్లాస్మేట్ పుస్తకాలు రాసిండు, మాటి మాటికి ఎన్నోసార్లు చెప్పిండు, నెల నెలకు ఆయన ప్రజెంటేషన్ చేసిండు, ఇన్ని కోట్ల కుంభకర్ణం ఉందని చెప్పిండు. కాళేశ్వరం అనేది ఖజానా కాళేశ్వరం అని చెప్పిండు. మీరు 5 మంత్రులు పోయి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని పాటలేనండి, మళ్ళీ మురళీధరం పెట్టుకుంటారా? బుద్ధి ఉందా మీకు? జనం ఏమనుకుంటారు? సోయి కూడా లేదా మీకు? ఏముంది మీకు మంత్రులకు? అందుకనే ఎవడు నమ్ముతలేడీలను. మీరు ఇప్పటికైనా లోక్సభ ఎలక్షన్ లోపలనే మేము వేరే చెప్పండి, అంత చెప్పకుండా మీ దగ్గర పైసలు లేవు మాకు తెలుసు, పైసలు ఇచ్చిన పనులు కాదు, అవినీతిని శిక్షలేయండి, పైసలు రావాలనంటే వాళ్ళతో కక్కించండి, బెత్తం తీసుకొని కక్కించండి. మొదటగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారు, మొత్తానికి చర్య తీసుకోవాలి, కక్కించాలి కూడా, దండన విధించాలి, దండుగ రాబట్టాలి. ఈ రెండు చేయకపోతే మిమ్మల్ని నమ్మరు, మీరు కూడా కుమ్మక్కైనరు, మీకు కూడా వాటాలే ఉన్నాయి అని చెప్తారు. పక్కదారి పట్టిస్తే సరైనది కాదు. ఇష్యూను చెప్పినట్టే ఉంటుంది, పక్కదారి పట్టిస్తారు. విన్నట్టే ఉంటుంది, పక్కదారి పట్టిస్తారు. సిబిఐ మీరే కదా స్టేట్మెంట్ ఇచ్చింది, సిబిఐ రావద్దు. సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే చట్టం మారాలి కదా. అవును, చట్టం మారలేదు కదా, మారకుండా ఇక్కడ రావడానికి వీలలేదు. మరి ఎందుకు పెట్టారు? చట్టం మార్చండి, లేదా దాని ప్రకారమే ఉంటే సిబిఐ మీరు ఆహ్వానించండి, క్యాబినెట్ తీర్మానం చేయండి, క్యాబినెట్ తీర్మానం చేసి సిబిఐ రండి, క్యాబినెట్ తీర్మానం చేసి సిట్టింగ్ జడ్జి విచారణ చేయించండి అని బతిమలాడండి.
అవి ఏమి లేకుండా వాళ్ళు చెప్పి నేరస్తున్న పక్కన పెట్టుకుని మీరు మాయ మాటలు చెప్తే జనం పిచ్చోళ్ళనుకుంటున్నారా? కానీ సాధ్యమవుతుందంటారా సార్? లక్ష కోట్లు దుర్వినియోగం జరిగినాయి, అవన్నీ వెనక్కి వస్తాయా, ప్రజలకు పంచుతారా, అవన్నీ సాధ్యమేనా? దెర్ ఇస్ ఎ వే. 125,000 కోట్లున్నర రూపాయలు ఉన్నాయి. మీ చిత్తశుద్ధి ఉండాలి, చిత్తం ఉండాలి, చిత్తంలో శుద్ధి కూడా ఉండాలి. లేకపోతే మీకు బుద్ధి లేకపోతే రానిరావు. అన్ని వీలైతాయి. ఎక్కడ పోతాయి డబ్బులు? విదేశాలకు పోలే ఇక్కడిక్కడే ఉన్నాయి కదా అవన్నీ. అవన్నీ ఎందుకు రాబట్టలేరు మీరు? రోజు కోర్టు పెట్టండి, పబ్లిక్ కోర్టు పెట్టండి, సివిల్ సొసైటీని పిలవండి, ఆహ్వానించండి, మీడియాని పిలవండి, మీడియా ముందు పెట్టండి, చర్చలు పెట్టండి, రమ్మనండి. ఎందుకు రారు? అదే ధర్నా చౌక్లో పెడతాం, అదే ఎన్టీఆర్ స్టేడియంలో పెడతాం, అదే ఎల్బి స్టేడియంలో పెడతాం. వచ్చి ఒక్కటి విచారణ చేద్దాం. ఎందుకు రావు బయటకి? మనసు ఉండాలి ముందు. మనసు లేదు, కాంగ్రెస్ వాళ్ళకు మనసు లేదు. అందరు అప్పట్లో ఇంతకుముందు లక్ష్మణాలు చెప్పినప్పుడు సానుభూతి చెప్పినారా? ఫార్మాసిటీలో జనమంతా గోలే చేస్తుంటే పోయినారా మీరు? ఎప్పుడన్నా? ఎప్పుడు పోలేదు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతుంటే జనం ఆందోళన చేస్తుంటే పోయినారా మీరు? ఓపెన్ కాస్ట్ అయితే జనం గోలే చేస్తుంటే పోయినారా? ఫార్మాసిటీ ఎప్పుడైనా పోయినారా? పోలేపల్లి సెజులు ఎప్పుడైనా పోయినారా? ఎన్నడూ పోలేదు. మంచం మీద కూర్చొని మంచం మీద పండుకొని గుర్రాలు మలప చూసినట్టు కూడా మంచం మీద పండుకుంటే గుర్రాలు మలపొచ్చా? మలపలేరు కదా. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఉంది. ప్రెస్ ముందు రావడం, స్టేట్మెంట్ ఇవ్వడం, ఖండించడం, పోవడం. కానీ ఇప్పుడు నెల రోజులు కూడా కావట్లేదు కదా సార్, గవర్నమెంట్ వచ్చి కొంత టైం ఇవ్వాలి కదా మనం కూడా. టైం ఇవ్వాలి కదా. మరి నేరస్తుని పక్కన ఎందుకు పెట్టుకున్నావు? నీకు టైం ఇస్తారు. నెల రోజులు ఉన్నావు కదా నువ్వు, నెల రోజులు ఫార్మాసిటీ గురించి చెప్తావా? నెల రోజులు ప్లేట్ ప్రయాయిస్తావా? ఎందుకు ప్రయాణించినావు నువ్వు? 4 రోజులు ఆగాలి కదా, టైం ఇవ్వాలి కరెక్టే. మరి టైం ఇవ్వకుండా నువ్వు ప్లేట్ ఎందుకు ప్రయాణించినావు? ఫార్మాసిటీ అని నువ్వే అంటావు, వద్దని నువ్వేంటావు, కావాలని నువ్వేంటావు. మరి 4 రోజులు నువ్వు ప్లేట్ ప్రయాణిస్తున్నావు కదా, అన్ని విషయాలు ప్లేట్ నువ్వే ప్రయాణిస్తున్నావు కదా. మరి ఏందన్నట్టు నువ్వు ప్లేట్ ప్రయాణించొద్దు కదా? నువ్వు దేనికి ఏం చెప్పినావో దానికి కట్టుబడి ఉండు. అట్లా ఉండకుండా రోజు ఒక మాట చెప్తే నేను ఎవరు నమ్మరు. ఆరు గ్యారంటీలు ఏదైతే ఇచ్చారో వీళ్ళు, అవి అమలవుతున్నాయని ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు. అమలవుతాయా అంటే ఒక జర్నలిస్ట్గా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి తెలంగాణలో చాలా దీన పరిస్థితి ఉన్నది, ఖజానా మొత్తం కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి, వీళ్ళే అప్పులు తెచ్చుకుంటారు బయట నుంచి, ఎట్లా సాధ్యమవుతాయి ఇవన్నీ? ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇట్లా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కాదు, వాళ్ళు ఉన్నదినట్టు ప్రజల ముందు చెప్పాలి. ఇదో దీంట్లో ఎన్ని కోట్లు పోయినాయి, దీంట్లో ఎన్ని కోట్లు పోయినాయి, దీని ఇంట్లో ఎన్ని కోట్లు పోయినాయి, వాళ్ళ దగ్గర నుంచి రాబడుతున్నాము, రాబట్టి మీకు ఖర్చు పెడతామని చెప్పాలి. అంతేగాని అయిపోతాయి అయిపోతాయి అంటే కాదు. డబ్బు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చితికిపోయి ఉన్నది. ఇప్పుడు కొత్త పనులు వేయలేరు, కొత్త పనులు వేస్తే వ్యతిరేకత వస్తుంది. అదనపు వనరుల సమీకరణ అంటే కొత్త పనులు అన్నయ్యాలి, ఉన్న పనులనే పెంచాలి. రెండు పెంచితే మీరు అన్పాపులర్ అవుతారు. ఏం చేసినా కొత్త పనులు వేసినా పాత పనులు పెంచినా మీకు అప్రతిష్ట పాలవుతారు. కాబట్టి అదనపు వనరుల సమీకరణ ఎట్లా, దానికోసం మెదడు ఉండాలి, ఆలోచించాలి. మెదడు ఉండాలి, గుండె ఉండాలి ప్రజల గురించి ఆలోచించాలంటే. దానికోసం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అప్పులు కూడా పుట్టాయి మీకు. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటే, పార్టీలు మారితే ప్రభుత్వం ఒకటే. అప్పిచ్చిన వాడికి గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ఎంటిటీ. వాడు చేసే మంచి పనికైనా మీరే వారసులు, వాళ్ళు చేసిన చెడు పనికైనా మీరే వారసులు. కాబట్టి వడ్డీలు కట్టడానికి కూడా మీ దగ్గర 23 నెలలకు ఏడాదికి 23,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? తర్వాత సారా పెంచుతారు, సారా తాగండి, పన్నులు కట్టండి అని అంటే జనం బిత్తం తీసుకొని కొడతారు. వాడు అదే పని చేసింది తాగటం, మీరు అదే పని చేస్తే తేడా ఏముంటుంది? నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ లోపల విధానపరమైన మార్పులు తీసుకొని చూపించాలి. మీరు న్యాయంగా ఉన్నట్టు కనిపించాలి, కనిపించాలి కూడా, న్యాయంగా ఉండాలి, ఉన్నట్టు కూడా కనిపించాలి. ఉన్నామని చెప్తే సరిపోదు, జనానికి కనిపించాలి కూడా. అట్లా చేయాలంటే మీరు చేయకపోతే మీరు బీజేపీ ట్రాప్లో పడుతున్నట్లే కా. ఇప్పుడు కేటీఆర్ మొన్న మాట్లాడుతూ 3 లక్షల కోట్లు అప్పయింది తెలంగాణలో, మీరేమో 6 లక్షలకు పైగా కోట్లకు పైగా అప్పయిందని మీరు చెప్తున్నారు. అంటే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కదా పరిమితికి లోబడి మీ లోన్లు తెచ్చినామని మాట్లాడుతున్నారు, అప్పులు తెచ్చినామని. అసలు అప్పులు తెచ్చినట్టు నీకు దిమాగ్ లేనట్టు కదా. నువ్వు బద్మాషు అనే ఉండాలి, బేకూఫ్ అనే ఉండాలి. అప్పు ఎందుకు తెచ్చినావు? 3 లక్షల కోట్లు అప్పు ఎందుకు తెచ్చినావు? అడగాలి కదా, బుద్ధి అడగాలి కదా. అడుగుతున్నారా 3 లక్షల కోట్లు అప్పు ఎందుకైనా నీకు? ఇంత సర్ప్లస్ స్టేట్ కదా ఇది, సర్ప్లస్ స్టేట్ అప్పు ఎట్లయింది? బుద్ధి ఉందా నీకు? సరే 23,000 24,000 కోట్లు కట్టాలంటే 3 లక్షలకు అంత అప్పట్ల అంత వడ్డీ ఎంతకైతుంది? కాదు. తర్వాత ఒక మేడిగడ్డని 130,000 కోట్లు కనిపిస్తుంది కదా, ఇదంతా ఏం చేయాలి? మేడిగడ్డ ఏందన్నట్టుది? మేడిగడ్డ కేసీఆర్ కేటీఆర్కు బొందలగడ్డ, బొందలగడ్డ అనేది. అందుకని ఇదంతా ధైర్యం ఎందుకు వస్తుందంటే కేసీఆర్ ధైర్యం ఉంది, కాంగ్రెస్ లో మనం మేనేజ్ చేయొచ్చును, మనం కొనేయచ్చును, మనం డబ్బులు ఇచ్చి నోరు ముయించవచ్చును. చేస్తుండ కనిపిస్తుంది కదా అది. మేడిగడలో పవర్ ప్లాంట్ ప్రెసెంటేషన్ చూస్తే నిజమే కేసీఆర్ చెప్పింది న్యాయం అనిపిస్తుంది, కేసీఆర్ చెప్పిందే నిజం అనిపిస్తుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు పిచ్చోళ్ళ
రీడిజైనింగ్ అవసరమంటారా సార్? రీడిజైనింగ్ కాదు, పనికొస్తుంది ఆ ప్రాజెక్ట్ చేసినా కూడా. ప్రాజెక్టు కట్టడం చెప్పుతో కొట్టాలి. ప్రాజెక్టులు ఎందుకురా మీకు? అమెరికాలో ప్రాజెక్టులు కూలుస్తున్నారు, బుద్ధి లేదా మీకు? ఎకో సిస్టమ్ రిస్టోర్ చేయడానికి ప్రాజెక్టులు కట్టడానికి కాంట్రాక్టులు పెంచి పోషిస్తారు, బుద్ధి లేని వాళ్ళు. ప్రాజెక్టులు కట్టనే వద్దు. ఎవడు కట్టినా, కాంగ్రెస్ వాడు కట్టినా, బీజేపీ కట్టినా, టీఆర్ఎస్ వాడు కట్టినా, అది కాంట్రాక్టర్లు పోషించడానికి. అమెరికాలో చూడండి, 1951 ప్రాజెక్టులు కూల్చేసింది, ప్రభుత్వమే కూల్చేసింది. ఎందుకంటే ఒక్కసారి రివర్ వాటర్ ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. మీరు 10 రోజుల నీళ్లు తాగుతున్నారు, మీరు కుండలై కడుగుతారు కదా. మరి 60-70 ఏళ్ళ ప్రాజెక్టులు ఉంటే, దాని నీళ్ళు కింద ఉంటే చేపలు చచ్చిపోతున్నాయి కదా. అమెరికాలు చచ్చిపోయినాయి, చేపలు చచ్చిపోయినాయి, మొసళ్ళు చచ్చిపోయినాయి, తాబేలు చచ్చిపోయినాయి, రొయ్యలు చచ్చిపోయినాయి, ఎండ్రికాయలు చచ్చిపోయినాయి, మనుషులు తాగితే చచ్చిపోతారు, రోగాలు వస్తున్నాయి. అందుకని దీన్ని తీసేయాలని చెప్తారు, ఒకటి. రెండోది, ఎక్కడ ప్రాజెక్టులు ఉంటాయో అక్కడ భూకంపాలు వస్తాయి, టాక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, దాని మీద బరువు పడుతుంది, బరువు పడి భూకంపాలు వస్తాయి. అవసరమే లేదు, ప్రాజెక్టులు అవసరం లేదు, దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అవసరం లేదు, అది దాని ఒక్కొనొక్కడి మెదడు తీస్తే కానీ అర్థం కాదు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుంభక్కై, ఈ రాజకీయ నాయకుడు కుంభక్కై చేస్తున్నారు. అమెరికా పోయి రమ్మండి, బుద్ధి లేని వాళ్ళు. పట్టి చెవుబట్టి తీసుకొని పోయి అమెరికా తీసుకొని పోయి చూపిద్దాము, అమెరికాలో ఎంత ఖర్చు. ఎందుకు 1951 ప్రాజెక్టులు ఎందుకు కూల్చిర్రు? 2018 పెన్సిల్వేనియాలో 400 ప్రాజెక్టులు ప్రభుత్వం కూల్చేసింది. బుద్ధి దావిలకు చదువు రావులు. ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? బేకూఫ్లా, బద్మాషులా? బేకూఫ్లు, బద్మాషులు అయితే కాంట్రాక్టులు ప్రాజెక్టులు కడతారు, ప్రాజెక్టులు కట్టనే వద్దు. లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది సార్? మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ భూస్థాపితమే అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. సో అవి ఎట్లా చూస్తారు ఒక జర్నలిస్ట్ గా మీరు? అసలు పోతుందా? బీఆర్ఎస్ భూస్థాపితమైంది, కానీ దానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేసేది కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా లేకపోతే, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకపోతే, ప్రజల తరఫున వకాలు తప్పించుకోకపోతే, గతంలో చేసిన తప్పులన్నీ వాళ్ళందరూ శిక్షించకపోతే, మళ్ళీ బీఆర్ఎస్ పునఃస్థాపితం అవుతుంది. ఇప్పటికైనా పారా హుషార్, బుద్ధి తెచ్చుకోమని చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమవుతాయి సార్ ఏడాదిలో? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, అసలు మీరు నోటిఫికేషన్ వేయలేరు. 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఒక్క నోటి ఒక్క ఉద్యోగం, 130,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినామని కేటీఆర్ అంటాడు. అబద్ధం, అది అబద్ధం. ఎవరికి ఇచ్చినావు నువ్వు? దొంగలకు, లంగలకు ఇచ్చినావు. ఒక్క రిక్రూట్మెంట్ ఏది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోదాం, తెలుస్తుంది ఏమైందో. పిల్లల్ని అడుగుదాం, ఉస్మాన్ యూనివర్సిటీ పోదాం, తెలుస్తుంది. అక్కడ చెప్పమని లేను, ఇంట్లో పండుకొని మీడియా ముందు కాదు, మీ బ్రోకర్ల ముందు కాదు చెప్పాల్సింది. మీరు అక్కడికి వచ్చి చెప్పండి, బుద్ధి లేదని చెప్తారు జనం. కోపం మీద ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడద్దు, జనానికి కోపం తెప్పించొద్దు. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క రిక్రూట్మెంట్ లేదు, అందుకని మీరు ఏమి లేదు. ఇప్పుడు ఎవరు నమ్మరు. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలి. మనం ఏం చేయాలి సార్? తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? లోక్సభ ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం జాగ్రత్తగా ఉండాలి, నిత్యం కనిపెట్టుకొని ఉండాలి. ప్రజలు బెత్తం పట్టుకొని ఉండాలి, ప్రభుత్వం మీద అజమాయిషి చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి గత ప్రభుత్వాలు మొత్తానికి అవినీతి జరిగినాయి. మేడిగడ్డ, అన్నారం, కాళేశ్వరం ఇవన్నీ కూడా ఫేక్ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున 100,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో పాశం యాదిగర్ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేసిరో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం వస్తుంది. లేకపోతే ఆ లైన్లోనే కూడా మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఒక్కటే అనే లైన్లో యాదగిరి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద ఎవరైతే, దీంట్లో నీటిపారుదల శాఖ మంత్రి అప్పట్లో హరీష్ రావు గారు ఉన్నారు, దీనికి మురళీధర్ రావు వహిస్తున్నాడు. సో దీని మీద ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మురళీధర్ రావు కీలకంగా పనిచేసినట్టు కూడా చెప్తున్నారు. దీని మీద చర్యలు ఉంటాయా లేదా అనే అంశాల గురించి వేచి చూడాల్సింది.